పిల్లలకి ఎదగాలనేటటువంటి మీ ఆకాంక్ష తరపున నేను ఇక్కడ స్పాన్సర్స్ 1 కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారంట, పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారంట. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. తల్లి పెన్షన్ని కూడా డొనేట్ చేసేటటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి పెద్ద వ్యక్తులందరికీ కూడా, తల్లిదండ్రులందరి తరపున, అట్లనే ఎంతో అదృష్టవంతులైనటువంటి ఇక్కడున్న ఆడపిల్లలందరి తరపున మరొకసారి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొని యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ ఆల్సో యాజ్ అ మదర్ ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే నిన్న మొన్న చూస్తున్నటువంటి చిన్న చిన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు అలా జరుగుతున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. బాధ అనిపించవచ్చు, కానీ చెప్పడం నా బాధ్యతగా తీసుకొని చెప్తున్నాను. ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ అ స్టోరీ, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పాఠాల్లో భాగమే. మనిషి పుట్టుకు కారణమైనటువంటి ఫర్టిలైజేషన్, ఎవ్రీవన్ నోస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ అందరికీ తెలుసు. కోటాను కోట్లైనటువంటి స్పర్మ్స్ వీరోచితంగా పోరాడి ఒక ఓవం తోటి కలిపి కాపులేషన్ అయ్యి ఫర్టిలైజేషన్ అయ్యి అదొక అండంగా ఆవిర్భవించిన తర్వాత దాని ప్రతిఫలమే మన జన్మ. అంటే మనం పుట్టుక ముందు నుంచే వీరోచితంగా పోరాడి ఆ పోరాటంలో గెలిచి జన్మనెత్తాం. ఆ పోరాటానికన్నా పెద్దదా ప్రపంచంలో పోరాడడం? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఈజ్ ద ఫైట్ విచ్ వీఆర్ ఫైటింగ్ నౌ, ఈజ్ ఇట్ మోర్ బిగ్గర్ దాన్ ద ఫైట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్? మనకు పుట్టుకకు కారణమైనటువంటి ఆ ఫైట్ కన్నా పెద్దదా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఫైట్? నాకు అర్థం కావట్లేదు. మరి అలా కానప్పుడు ఎందుకు చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ చేసుకుంటున్నారో ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. చాలా చాలా బాధ అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్లు, డాక్టర్స్, చిన్న విషయాలకి, మేబీ ఇట్ ఈస్ బిగ్ ఫర్ దెమ్, బట్ ఏ హక్కు ఉంది వాళ్ళకి వాళ్ళ జన్మని అంత అర్ధాంతరంగా ముగించుకోవడానికి? ఏ హక్కు ఉంది అంత ప్రేమతోటి మన పుట్టుకకు కారణమైనటువంటి తల్లిదండ్రులు? ఇందాక సౌమ్య చెప్పినట్లు తిని తినక కష్టపడి వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టి మన లైఫ్ కోసం పాటు పడుతున్నటువంటి తల్లిదండ్రులు, అట్లనే మన విజయాన్ని చూసి వారి విజయంగా భావించాలనేటటువంటి తపనతోటి మనకి జ్ఞానాన్ని అందించినటువంటి టీచర్స్, గురువులు, వారందరి నమ్మకాన్ని, అట్లనే సమాజం మనకిచ్చినటువంటి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని చిన్న విషయాలకి మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకునేటటువంటి హక్కు మనకి ఎవరిచ్చారు? All of you should think about it. ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పడం నా ధర్మం అనిపించింది నిన్న చూసినటువంటి ఒక ఇన్సిడెంట్లో, బికాస్ ఐ కుడ్ సీ హౌ దే ఆర్ లిటరలీ బ్యాంకింగ్ ఆన్ యువర్ ఆన్ దేర్ హార్ట్స్ అండ్ క్రయింగ్ ఫర్ ద చిల్డ్రన్. అలాంటివి ఎవరు చేయకూడదు, చేసేటటువంటి వారిని ప్రోత్సహించకూడదు, అట్లాంటి అవకాశం ఇవ్వకూడదు, ఆలోచనకే తావివ్వకూడదు. ఆ సూయిసైడల్ టెండెన్సీని పక్కన పెడితే మీ అందరిలో, మీ ఫేస్లో మనకు కనిపించేటటువంటి స్పార్క్ ఏంటి అంటే ఏదో చెయ్యాలనే తపన, ఎంతో సాధించాలనేటటువంటి ఒక దీక్ష, ఒక పట్టుదల. తల్లిదండ్రులకి మేము రుజువు చేసి వాళ్ళకి రీపే బ్యాక్, ప్రతిఫలాన్ని అందించాలనేటటువంటి ఒక భక్తి భావన, ఇదంతా కూడా మీలో కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు ఇంకా మీలో ఉండేది, మీ కళ్ళల్లో కనిపించేది ఏంటంటే సాధించగలమా అనేటటువంటి భయం. మా గోల్ ఏంటి అని తెలియకపోవడం, పెట్టుకున్న గోల్ సాధించగలనా లేదా అనేటటువంటి డౌట్, ఇవన్నీ కూడా యంగ్ ఫేజెస్లో మీకు తెలియదు కానీ మాకు తెలుసుది, బికాస్ వీ హ్యావ్ క్రాస్ దిస్ ఫేజ్. ఈ ఫేజ్ అంతా చూసే ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి ఈ చాలామంది ఆడపిల్లల మైండ్స్లో ఉన్నటువంటి ఆలోచనలు, కొంతమంది తల్లిదండ్రులను వదిలి రాలేరు, కొంతమంది ఆ ప్రేమను మళ్ళీ ఎక్కడ ఎట్లా మిస్ అయిపోతామో, ఈ తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవాలి, బయటికి వెళ్ళిపోవాలి అనేటటువంటి బాధ ఉంటుంది. కొంతమందికి ఏముంటుందంటే అమ్మాయ హ్యాపీ, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు అనే ప్రశ్నలు ఉండవు, దాని నుంచి తప్పించుకున్నాను అనేటటువంటి ఆలోచనలు కూడా కొంతమందికి ఉండొచ్చు. ఇంకా కొంతమందికి నేనేదో సాధించాలి, ఎంతో ఉన్నతమైన స్థానానికి రావాలి అనేటటువంటి పట్టుదల, అట్లానే భయం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి
మీకు ఒక్కసారి మన పుట్టుకకు కారణమైనటువంటి ఆ వీరోచితమైనటువంటి పోరాటాన్ని మళ్ళీ గుర్తు చేస్తే, దెన్ యూ విల్ ఫైండ్ ద ఫైట్ బిఫోర్ యూ వెరీ స్మాల్. ఇజెంట్ ఇట్? ఇజెంట్ ఇట్? క్రోర్స్ ఆఫ్ స్పర్మ్స్ హ్యావ్ ఫాట్ టు యునైట్ విత్ వన్ ఓవమ్ అండ్ గెట్ ఫర్టిలైజ్డ్ ఇన్ టు వన్ ఎగ్ అండ్ విచ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ బర్త్. బిఫోర్ అవర్ బర్త్ వీ హ్యావ్ ఫాట్ సో మచ్. And after our birth, the fight which we are seeing is very, very, very simple. Yes or no? Thank you so much. Ee rojullo inka simple enduku ante, these days it is very simple because we are blessed with several opportunities which were not there when our grandmothers were at this age. Right ekkada nenu chupichatledu. వాళ్ళు మన మీ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు లేనటువంటి అవకాశాలు అన్నీ కూడా మీకున్నాయి. మీ లిఫ్ట్ ఇలా చేయిని పైకి ఇట్లా లిఫ్ట్ ఇవ్వడానికి ఇన్ని హ్యాండ్స్ ఉన్నాయి మీకు. ఇంత అదృష్టవంతులు మీరు. సో ఇంత అదృష్టము, అంత ఫైటింగ్ రిజల్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన మీకు, మీరు అనుకున్నటువంటి మార్గము, మీరు ఎంచుకున్నటువంటి రంగంలోకి వెళ్ళడము ఏమన్నా కష్టమా? ఎస్ ఆర్ నో? నో. ఎస్ అన్నాళ్ళు చేతులెత్తండి. కష్టం అన్నాళ్ళు చేతులెత్తండి. ఐ విల్ టెల్ యూ ఈవెన్ మోర్ స్టోరీస్ విచ్ ఆర్ రియాలిటీస్. అవును మేడం, చాలా కష్టం. మీకేంటి చాలా చెప్తారు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్, మీకు ఉద్యోగం వచ్చేసింది ఎట్లాగో. మా పరిస్థితి మీకేం తెలుసు అన్నాళ్ళు చేతులెత్తండి. అప్పుడు చెప్తాను మీ పరిస్థితి ఎంత అమూల్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో అని. నో వన్ ఈజ్ దేర్? ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యాపీ? ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ ప్రాస్పెక్టివ్ విత్ యువర్ సక్సెస్? Confident in what you want and how you reach? Thank you so much. Sir, ఇంక నేను మాట్లాడవలసిన అవసరం లేదు. All of them are very confident అంట. Thank you so much. Another issue which I wanted to tell is, అంటే ముందు చెప్పిన ఒక చిన్న స్టోరీ, తల్లిదండ్రుల ప్రేమని మనం ఏ విధంగా ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పాను. తర్వాత చెప్పినటువంటి ఒక వీరోచితమైన పోరాటం ఎందుకు చెప్పాను అంటే, ఆ ఫైటింగ్కి మించినటువంటి ఫైట్ కాదు మనం చేసేది అని దాని గురించి చెప్పాను. సమ్ మోర్ థింగ్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ అండ్ షేర్ విత్ యూ బికాస్ ఐఎమ్ గివెన్ ఆనరబుల్ టైం. నా మీద నమ్మకంతో కొద్దిపాటు టైం ఇచ్చారు కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి. కొన్ని స్టోరీస్ ఏంటి అంటే అవి రియల్ లైఫ్ స్టోరీస్. అవి చూసినప్పుడు మాకెంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ తల్లిదండ్రులు వారు చేసినటువంటి తప్పేంటి, కంటమే వాళ్ళ తప్ప, పెంచడమే వాళ్ళ తప్ప అని. ఇందాక సౌమ్య మాట్లాడేటప్పుడు ఆడపిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అది ఏమవుతుందో స్టోరీస్ మేము చూసాము అని, అదే ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. వన్ గర్ల్ హూ ఈజ్ స్టడీయింగ్ హర్ ఎంబీబీఎస్, షీ వాజ్ నాట్ టు బి ఫౌండ్ ఫర్ 3 or 4 days. ఇంట్లో లేదు, 4-5 రోజులు కూడా ఇంట్లో లేదు. లేకపోతే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. దెన్ ఐ వాజ్ వెస్ట్ డిఎస్పీ హియర్. ఆ తర్వాత తన కాల్ డీటెయిల్స్ ఏవో మా ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ తోటి మేము ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొని వచ్చాము. That girl is studying MBBS 3rd year. Inga 2 samvatsaralu aithe MBBS mottham ayipothadi ante rekkalu almost vachestunnayi. Inga rekkalu vachesini kada nenu egiripovochu anukuntundi, kaani aa rekkaliki kaaranamainatuvanti vaalla gurinchi aalochinchaledu. Okay, fine, story meeku telusu. Aa ammayini teeskoste inkoka athanu kuda vachadu. Vachin tarvata entamma idi ante I love him anindi. Enduku? Enti em chusi anna? Adem ledhu madam, nenu major ni ani aadhar card chupichindi. అట్లానే తన సర్టిఫికెట్స్ కూడా చెప్పింది, చూపించింది. ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హర్. కాస్త మాట్లాడిన తర్వాత తను చెప్పింది, నేను మీతో మాట్లాడను అంది. ఎందుకు అంటే మీరు నన్ను కన్విన్స్ చేసేస్తారేమో, నన్ను భయం వేస్తుంది, నేను మీతో మాట్లాడను అని. షీ అండర్స్టూడ్ దట్ ఐ విల్ డెఫినెట్లీ కన్విన్స్ హర్. సో ఫైనలీ నా మీద కోపం పెట్టేస్తుంది అనమాట. అంటే షీఈస్ ఈవెన్ లూజింగ్ దట్ స్మాల్ థింగ్. అరే, ఆమె పాపం మంచి పొజిషన్లో కూర్చుంది ఒక డిఎస్పీగా, అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆమె కాకపోయినా ఆమె సీటు కనే విచక్షణ కూడా కోల్పోయింది లాస్ట్కి. ఆ తర్వాత అతనిలో ఏం చూసావు అని అడిగాను. నా అభిమతం, మనిషికి అపియరెన్స్ ఇంపార్టెంటు, లేదా క్యాస్ట్ క్రీడ్ ఇంపార్టెంటు, లేదా డబ్బు ఇంపార్టెంట్ అనేది కాదు. దేర్ హ్యాస్ టు బి సంథింగ్ కాల్డ్ మ్యాచ్. మ్యాచింగ్ అనేది అవసరం. ఆ మ్యాచింగ్ ఎక్కడ? అందంలో, ఆలోచనలో, డబ్బులో, హోదాలో అవసరం లేదు. నన్ను కాపాడగలడు అనే నమ్మకం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే చాలు ఆడపిల్లలకి మ్యాచింగ్. ఇంకేం అవసరం లేదు. నన్ను పోషించగలడు, నన్ను కాపాడగలడు, తల్లిదండ్రులకి ఈక్వల్గా ఎవరూ లేకపోయినా
వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయేటటువంటి చేయగలిగేటటువంటి వ్యక్తి అయితే చాలు, అయితే అది మ్యాచ్ అని అర్థం. బట్ ఐ యాస్క్డ్ హర్, ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి అంటే బిజినెస్ మ్యాగ్నెట్. ఎలా పరిచయం అయ్యాడంటే రోజు కాటూరి మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో గోడ మీద కూర్చొని ఉంటాడంట ఎక్కడో. సరే ఓకే, ఏం చేస్తాడు? బిజినెస్ మ్యాగ్నెట్. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? బిజినెస్ మ్యాగ్నెట్. ఏం మ్యాగ్నెట్? మరి ఆ మ్యాగ్నెట్ ఏంటో నాకు కూడా అర్థం కాల. ఆ పిల్లని అడిగా, బాబు నువ్వేం చదువుకున్నావు? ఎంబీఏ అన్నాడు. ఏ కాలేజ్ అన్నా? ఏదో కాలేజ్ అన్నాడు. కాలేజ్ పేరు చెప్పవయ్యా అన్నా. సమ్ కాలేజ్ చెప్పాడు. ప్రిన్సిపల్ గారు ఎవరు అన్నా. చెప్పడానికి భయపడుతున్నాడు. ఐ అండర్స్టూడ్ ఆయన ఎంబీఏ కాదు, ఏం కాదని. మీ ప్రిన్సిపల్ గారు పేరు చెప్పు, నేను మాట్లాడతాను వారితోటి అన్నా. చెప్పలా. ఇప్పుడు చెప్పు కరెక్ట్గా నువ్వేం చదువుకున్నావు అంటే, బీకామ్ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ. మరి అమ్మాయిని అడిగాను, బిజినెస్ మ్యాగ్నెట్ అన్నావు కదమ్మా అని. ఓకే మేడం, అయితే ఏంటి అంది నన్ను. ఫైనలీ ఐ యాస్డ్ అబౌట్ హిస్ ఫాదర్, మీ నాన్న ఎక్కడ బిజినెస్ మ్యాగ్నెట్, ఏం బిజినెస్ చేస్తాడు అంటే, అతను పాపం కళ్ళు కనిపించు, ఇంట్లో ఒక పేషెంట్ అతను. ఫైనల్గా మా టైప్ ఆఫ్ ఇంట్రాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, టోటలీ దట్ ఫెలో హ్యాస్ చీటెడ్ హర్. ఆ అమ్మాయిని అడిగాను, చూస్తే కూడా తెలిసిపోతుంది అతను స్మోక్ చేస్తాడని, పాన్ పరాగులు అవి తింటాడని కూడా తెలిసిపోతుంది కదమ్మా. మరి ఇట్లాంటి అతన్ని నువ్వు మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నావు నువ్వు ఎట్లాగా అంటే, నాకు అతన్ని బాగు చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంది, నమ్మకం ఉంది మేడం అంది. అబ్బో చాలా గ్రేట్. అంటే సినిమాలో హీరోయిన్స్ చెప్తారు కదా, అదే నిజం అనుకునేటటువంటి స్టేజ్లో తను ఉంది. చాలా గ్రేట్, మంచిదమ్మా, నీ నమ్మకాన్ని నేను ఎక్కడ వమ్ముపరచను. ఫైన్. సరే ఇప్పుడు ఏం చూసి వెంటనే నీ తల్లిదండ్రుల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోతావు అంటే, నేను మేజర్ని మేడం, మీరు నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది, నేను కోర్టులో ఫైల్ చేస్తాను అది ఇదని కొంచెం గట్టిగా మాట్లాడింది. అంటే చదువుకుంటుంది కదా, అందుకోసమే. ఐ ఆస్క్డ్ హర్ ఓన్లీ వన్ క్వశ్చన్, రాజ్యాంగము నీకు 18 సంవత్సరాలు వచ్చింది కాబట్టి నీ నిర్ణయం నువ్వు తీసుకునే హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వు ఎవరికి ఓట్ వేస్తావో ఆ హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వు ఎవరితో లైఫ్ షేర్ చేసుకుంటావో ఆ హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో, ఏ ఉద్యోగం చేయాలనుకున్నావో ఆ హక్కు కూడా నీకు ఇచ్చింది రాజ్యాంగం, తప్పు లేదు. కానీ తల్లిదండ్రుల్ని చీట్ చేయొచ్చు, వాళ్ళ గుండెల మీద తన్ని నువ్వు ఎవరితో అయినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, వాళ్ళ నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఏ రాజ్యాంగంలో ఇచ్చింది అని అడిగాను. ఆన్సర్ లేదు. గో నవ్ యూ ఫైట్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, నీకు ఇష్టమైన కోర్టులో నువ్వు ఫైల్ చేయి, నేను పర్సనల్గా అపియర్ అయ్యి అదే కోర్టు జడ్జి గారికి చెప్తాను ఏ హక్కు రాజ్యాంగాన్ని తల్లిదండ్రుల్ని మోసం చేసేటటువంటి హక్కు ఏ ఆర్టికల్ కింద ఇచ్చింది అని అడుగుతాను. నవ్ యూ గో అండ్ ఫైల్ ద సూట్ అని అన్నాను. దెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాను. ఈ సారీ నువ్వు నాకు కాదు చెప్పాల్సింది, నీ మీద నమ్మకం పెట్టుకొని నీ తల్లిదండ్రులకు చెప్పు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఎంత కష్టపడి ఆ అమ్మాయిని చదివించారు అని. ఇంట్లో 4 పిల్లలుంటే ఈ అమ్మాయి ఒక్కతే ఎంబీబీఎస్ చదువుతుంది, దానికోసం ఆ అమ్మాయి కోసం వాళ్ళందరూ ఒక రూమ్లో ఉండి ఈ అమ్మాయి ఒక్కదానికోసం ఒక రూమ్ ఇచ్చారంట. బికాస్ పెద్ద చదువు చదువుతుంది కాబట్టి, తన కోసం సెపరేట్ బెడ్ తన కోసం రీసెంట్గా ఏసీ పెట్టించారు. అండ్ నౌ సిన్స్ షీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హర్ ఎంబీబీఎస్ అండ్ షీ కెన్ ఎర్న్ హర్ ఓన్ మనీ, షీ గాట్ ఇండిపెండెన్స్ ఆర్ ఫ్రీడమ్ టు గో అవే ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే, ఆ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, నాకు వాళ్ళని చూస్తేనే అసహ్యంగా ఉంది, ఎంతసేపు గొడవలు, తినటానికి తిండి కూడా లేదు. ఇదే ఆన్సర్. హూ గేవ్, విచ్ కాన్స్టిట్యూషన్ గేవ్ దట్ రైట్? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఒక్కసారి నేను నీకు ఇష్టమైనటువంటి కోర్టులో నువ్వు ఫైల్ చేసుకో, ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు కూడా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా నీలాగే నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అంటే, ఆయన మనసులో వచ్చేటటువంటి ఆలోచన కూడా ఇదే. ఏ రాజ్యాంగం కూడా తల్లిదండ్రుల ఆలోచనల్ని, వాళ్ళు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఇవ్వదు, ఇవ్వలేదు కూడా. Now it is our duty to again think that ఏ రాజ్యాంగంలో అయితే హక్కులు ఇచ్చారో, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేవి పొందుపరిచి ఉన్నాయో, అదే రాజ్యాంగంలో పక్క చాప్టర్లోనే ఇంకొకటి ఇచ్చారు. ఏంటది? ఫండమెంటల్ రైట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ఏముంటాయి? ప్రాథమిక బాధ్యతలు, ఫండమెంటల్ డ్యూటీస్. All fundamental rights are always coupled with fundamental duties. Then why are we forgetting the fundamental duties, which is very, very foundation to prove that we are human beings? Manushulani mano niru